ప్రపంచం, ఈ ప్రపంచం అందరికీ అవసరం, కానీ ఈ ప్రపంచానికి కొందరు అనవసరం. ఆ ప్రపంచానికి పనికిరానివి ఈ కొందరికి అవసరం. నా అనేవాళ్లు లేని అనాథలకి అదే అవసరం, ఆధారం, ఆహారం. అదేంట్రా బుక్ అండి? మరి వై, నేను చదువుకుంటానండి. చదువా, ఇంకేమన్నా వై? ఇది వీళ్ల జీవితం. వీళ్లకు లక్ష్యం లేదు, గమ్యం లేదు. వీళ్లకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలేడు. పగలంతా ఆకలి యుద్ధం, రాత్రి అయితే చీకటితో యుద్ధం. పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ప్లాట్ఫామ్ మీద దొంగలు ఎక్కువైపోయారు రా, ఎవరిని నమ్మాలో తెలియదు. ఎవర్రా మా ఏరియాలోకి వచ్చారు? ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారా? దొంగతనం చేయడానికి వచ్చారా? రేయ్ తాండి తాండి, కాంట్రాక్టర్ ఇంకో కారు అడిగాడు రా. ఈ నా కొడుకులు తీసుకెళ్లి డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి. ఏం లోపల ఏంట్రా? ఎవరో చూడలేదు కదా. అనాథ కొడుకులు అన్న, చంపినా పట్టించుకునేది ఎవరు? వీళ్ళు ఎవరు చూసారా? ఎత్తైన వీళ్ళు కూడా. చూడరా ఎంత దూరం పోయిండ్రు. వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు. బతకడానికి వీల్లేదు. ఇయ్యాల కాకపోతే రేపు ఈ స్టేషన్ లో కాకపోతే పక్క స్టేషన్ లో పడుకుంటారు. ఎదికి చంపేయాలి. ఎందుకు రా ఏడుస్తున్నావు? వాళ్ళు మనల్ని చంపేస్తారా? మనమే చచ్చిపోదాం రా. అలాగే చచ్చిపోదాం రా. వచ్చేటప్పుడు కళ్ళు కాదురా, చెవులు మూసుకోవాలి.
ఎవరు మీరు? ఈ బాబు ఎవరు? మా తమ్ముడు సార్. ఏమైంది? నర్స్ తీసుకో. సరైన సమయానికి తీసుకొచ్చారా? ఇబ్బంది ఏమీ లేదు గాని వీడి కడుపులో ఒక్క పాల చుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మేము మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. నన్ను 5 ఏళ్ళు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? ఏంటమ్మా ఇది? ఈ రోజు నుంచి అన్నయ్య చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయసులో? ఈ రోజు నుంచి అన్నయ్య చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా. ఈ రోజు నుంచి అన్నయ్య చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ 5 గురు నా బిడ్డలు. ఆ 4 గురు మీ దగ్గర చదువుకుంటారు. కే సుబ్రహ్మణ్యం. కే అంటే?